జయచర్ల పట్టణానికి దగ్గర గల రంగాపురం గ్రామం శ్రీ మలయాళస్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో విజయవంతమైన వేసవి సంగీత నృత్య శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఈ సంగీత నృత్య శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని చదువుతో పాటు ఆటలు పాటలు నైపుణ్యం పొందాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలి. ఈ దేశం అభివృద్ధి రేపట్టే పౌరులైన విద్యార్థులపైనే ఉందన్నారు. ఎక్కడ స్వచ్ఛత ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, కావున ఎప్పుడూ మన పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. బాధ్యత మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో జానపద గాయకులు నరసింహులు ఆలపించిన జానపద పాటల ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఈ కార్యక్రమంలో శ్రీ పరమాత్మ ఆనందగిరి స్వామి లయన్ నటరాజ్ ఆదినారాయణ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి వందే మాతరం ఫౌండేషన్ మాధవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పిల్లలను మనం మేనేజ్ చేయాలంటే కష్టం, ఇంతమంది పిల్లలను నడిపించాలంటే చాలా కష్టమైన పని. దానికి తోడు మేము వచ్చి ట్రస్ట్ మీటింగ్తో అడగగానే ఒప్పుకున్నందుకు మా మెంబర్లందరికీ, ఆ ట్రస్ట్ మెంబర్లకు స్వామి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా మనకి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి మనిషి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా గొప్పనైనది, మళ్ళీ తిరిగి రాదు. ఈ బాల్య దశలో మనం ఏదైతే నేర్చుకుంటామో అది జీవితాంతం మన పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు మేము చదివే టైంలో సమ్మర్ క్యాంప్ అనేవి ఉండేవి కావు. మాకు స్కూల్ అయిపోయిన తర్వాత ఎండకాల చెరువులలో బాగా ఏదైనా కోతి బొమ్మచ్చి కానీ, తర్వాత మిగతా కబడ్డీ కానీ, అటువంటి కొన్ని శారీరకంగా చేసింది పిల్లలు అని ఆశ్రమం పెద్దలందరూ కూడా మనం పెంచుకోవాలా వద్దా?
మీకు ఇష్టమైన పాత్ర ఏంటంటే